ఒక రౌడీ లాగా గుండాలాగా ప్రవర్తించి ఈ రోజు కనీసం మెయిన్ గేట్ కూడా లోపలికి వెళ్ళినట్లేదు మరి పరిస్థితి ఎట్లా చూడాలి మరి నేను ఏం చేయాలనుకుంటున్నారు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, కానీ నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వము. ఇది రాక్షస ప్రభుత్వము. వీళ్ళు ఒక విద్యార్థి 8 రోజులుగా చావు బతుకులతోటి అన్నపాన్యాలు వదిలి ఒక నిరాహార దీక్ష చేస్తుంటే, నా నిరుద్యోగ కులంలో పుట్టినోడు, నా నిరుద్యోగ జాతి ఒక బిడ్డ చనిపోతున్నాడు మా గురించి అని ఒక సంఘీభావం తెలపడానికి వస్తే, సంఘీభావాన్ని కూడా తెలపనీయట్లేరంటే వీళ్ళ ప్రభుత్వం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. వీళ్ళు ఒక రాక్షస పాలనకు ఒడిగట్టిర్రు. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి కలిసిపోవడండి, కాంగ్రెస్ నాయకులు మార్నింగ్ రావాలి కదా, ఇప్పుడు మార్నింగ్ అవర్స్ లో వస్తే విద్యార్థులు ఉంటారు మాట్లాడడానికి ఉంటది, మరి అర్ధరాత్రి వచ్చి కలిసిపోవడం. వీళ్ళు దొంగలు, ఇది చీయల్గని మూట. ఈ దొంగల మూట ఎప్పుడు దొంగలు షెడ్ ఇప్పుడు లంపెన్ గ్యాంగ్ పోయింది, షెట్టి గ్యాంగ్ వచ్చింది. షెట్టి గ్యాంగ్ ఎప్పుడు తిరుగుద్ది? రాత్రి తిరుగుద్ది, పట్టపగలు తిరుగుద్ది. షెట్టి గ్యాంగ్ దొంగలు వచ్చిర్రు. దొంగ షెట్టి గ్యాంగ్ వస్తుంది అని తెలిసి మేము షెడ్డీలు కూడా అందుకున్నాం, ఆయన పట్టలు కూడా చించిర్రు, అది బయటికి రానియలే. బల్మూరి బట్టలు కూడా తీసిన నిరుద్యోగులు, రాత్రి బట్టలు కూడా తీసిర్రు. ఏం చెప్పిండి పోనీ వచ్చింది కరెక్టే, ఏం చెప్పిండి ఎందుకు వచ్చింది అసలు దేనికి? నిజంగా సానుకూలంగా విద్యార్థులకు ఉండేటోడు పట్టపగలు వస్తాడు, కానీ వీళ్ళు వచ్చిందే దొంగదారులు వచ్చిన వాళ్ళు. అద్దమ్మ రాత్రి వచ్చి దొంగ లెక్క అడ్డదారిలో పోయిండు. ఇంకా ఆయన కాని ఏం చెప్తాడు? ఆయన కనీసం హామీ ఇచ్చిండే, ఏమన్నా కనీసం మీకు చేసి పెడతానో మాట్లాడతానో ఏదైనా హామీ. ఇప్పుడు దొట్టిదారిని పోయినోడు ఏం హామీ ఇస్తాడా? ఇప్పుడు దొంగోడు ఇంటి మెయిన్ డోర్ ద్వారా వచ్చాను డోర్ ద్వారా పోయిండు. ఇప్పుడు ఆయన ఉన్నాడు అయితే ఇంటి ముంగడ కూర్చొని ముచ్చాడు చెప్పి నీకు ఇది రాదు అని మాట్లాడతాడు. ఇప్పుడు నైట్ వచ్చి కలిసిపోయారు, ఈ రోజు పోలీసులు పెట్టారు ఇక్కడ, ఆడేమో నీటి కి సంబంధించి కొట్లాడుతున్నారు. ఏంది ఇది పరిస్థితి? ఇప్పుడు ఆయన నీటి గురించి కొట్లాడి ఈడ పరిస్థితి ఏంటే మరి ఈడ ఈడ విద్యార్థులు ఆయనకు ఇగో మేమంటున్న సిగ్గు లచ్చ మానం ఉంటే నీ స్టేట్ లో ఉన్న పిల్లలు నువ్వు ఇచ్చిన హామీలతోటి పెళ్ళి అయిపోతుంటే, ఇప్పటికి 3 పిల్లలు చనిపోతే నువ్వు ఇక్కడ ఉండాలి. దీన్ని డైవర్షన్ చేయడానికి ఇప్పటికి మేము అడుగుతున్నాం, లెఫ్ట్ సంఘాలకు సిగ్గు లచ్చ మానం ఉంటే ఇక్కడున్న పిల్లల గురించి రావాలి. కాంగ్రెస్ వాళ్ళ సంఖ్యలు చేరి నీటు నీటు అని పోతారు. ఇప్పుడు అందరు అక్కడనే ఉన్నారా? ఒక్కడన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎస్ఎఫ్ఐఎల్ సిపిఎం వాళ్ళు సిపిఐ వాళ్ళు పీడిఎస్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళకి యూనివర్సిటీలలో అయితేనే వీలు కావాలి. ఓట్లు అయ్యేటప్పుడేమో మేము నిజమైనటువంటి వాళ్ళము, మేము కత్తెర బట్టలు వేసుకోము, కమ్యూనిస్టులము, కంట్రోల్ బియ్యం తినేటోళ్ళము, కంట్రోల్ బియ్యం తినేటోళ్ళ పక్షాన ఉండేటోళ్ళు అంటారు. మరి వీళ్ళందరూ సన్న బియ్యం తినేటోళ్ళ పిల్లల, మరి వీళ్ళ పిల్లలకాడి కమ్యూనిస్ట్ వాళ్ళు ఎందుకు రావట్లే? వాళ్ళని సంకరణ చేరి ఇప్పుడు మొత్తం ఈ డైవర్షన్ చేయాలని. ఇప్పుడు నైట్ కలిసి వచ్చిపోయారు కదా, మరి వెళ్ళి మరి ఆడ చెప్పొచ్చు కదా, ఈడ ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా చేయాలి మనం అని చెప్పొచ్చు కదా. మరి ఇట్లా ఇప్పుడు నైట్ చూసుకున్నాడు, పోయిన ఇంటెలిజెన్స్ వాళ్ళని అందరిని పెట్టుకొని వీళ్ళని అందరిని కొట్టించి కేసులు పెట్టి ఇచ్చేస్తే భయపడతారు, అయిపోతుంది 2 రోజులలో అంచి వేస్తే అయిపోతుంది, డిఎస్ఓలకు డేట్లు ఇచ్చినాం అనేటటువంటి ఒక మూర్ఖత్వపు ఆలోచనతో ఉన్నాడు. కానీ ఆ మూర్ఖపు ఆలోచనలు పనికిరావు. నువ్వు నైట్ కొడితేనే ఈ రోజు ఇంతమంది నిర్బంధాలు పెట్టినా వచ్చిర్రు. నువ్వు ఏమాత్రం నిర్బంధం వదిలినా కానీ బల్మూర్ వెంకట కాదు, గాంధీ భవన్ లో మొత్తం ధ్వంసం అవుతుంది. కానీ ఏం చేద్దాం అనుకుంటున్నారు మోతీలాల్? ఏంది ఇంత సెక్యూరిటీ పెట్టి కనీసం మిమ్మల్ని ఎవరిని లోపలికి పోనీయకుండా లోపల ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన? ఏం చేస్తారు సంతరేమో, మరి ఒక పానం తీసుకుంటారేమో తీసుకొని.